గత 27 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంట్లో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డ, ఇవన్నీ చాలా బాధ కలిగించింది. అలాగే తెలంగాణ విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపి ప్రత్యేక రాష్ట్రం సాధనకి ఒక ప్రముఖ పాత్ర వహించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బాధను అర్థం చేసుకొని, గూడును అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక మార్లు విజ్ఞప్తి చేశాను. ఈరోజు మరి పరిస్థితి పీటముడి అయిపోయింది మొత్తం. అసలు అంటే ఒక కొలిక్కి రాకుండా పరిస్థితులు అయిపోయింది. మన భారతదేశం ఇది సోషలిస్ట్ డెమోక్రసీ మంది, ప్రతి ఒక్కరికి వారి బాధను చెప్పుకునే హక్కు ఉంటుంది. కానీ అది మేమందరం కూడా చర్చల ద్వారా ఇది సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇన్ని రోజులు. సో నేను ఇందాక నాయకులు మన ఆర్టీసీ నాయకులందరూ కూడా, కార్మిక నాయకులందరూ మాట్లాడుతున్నప్పుడు, అశ్వదామ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా అందరూ కూడా దీనికి ఒక పరిష్కార మార్గం కావాలి. అంటే చర్చలు కూడా ప్రభుత్వం ముందుకెళ్ళలేనప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇది 48,000 మంది కాదు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోమని. ఒక మహిళా కండక్టర్ కూడా చనిపోవడం ఊరేసుకొని ఇవన్నీ చాలా బాధ కలిగించింది. అందుకని ఈ మీడియా ముఖంగా నేను సమావేశం ముఖంగా నేను పెద్దలకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవంతో నేను వారిని కోరుకుంటున్నాను. దీనికి ఒక పరిష్కార మార్గం మీరు సూచించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నేను వారికి చెప్పింది కూడా ఏంటంటే, కార్మిక సంఘాన్ని నాయకులకు కూడా ముందస్తుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కేసీఆర్ గారి అపాయింట్మెంట్ నేను రిక్వెస్ట్ చేస్తాను. నాకు 3rd వైజాగ్ పోయే ఇది ఒక లాంగ్ మార్చ్ పెట్టుకున్నాం ఒక ఇష్యూ, అది కూడా మన భవన నిర్మాణ కార్మికుల ఇష్యూ మీద. దానికి పోబోయే ముందు ఇవాళ రాత్రి కానీ రేపు ఎల్లుండి 2nd వరకు కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోరుతాను. ఒకవేళ వారికి ఇచ్చిన పక్షంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక నాయకులు ఏమేమి 24 డిమాండ్లు ఉన్నాయో అసలు వాటి దృష్టిలో పెడతాం, కొంచెం సానుకూలంగా స్పందించమని. లేదంటే చర్చలకి ఒక సుహృద్భావమైన వాతావరణం సృష్టించవలసి, క్రియేట్ చేయవలసిందిగా, దాన్ని వారి సమస్యలకి ఒక పరిష్కారం సూచించవలసిందిగా నేను వినియోగించుకుంటాను. అందుకని ఇప్పుడే నేను నా సోర్సెస్ ద్వారా ఒకసారి వారికి వారి అపాయింట్మెంట్ కోసం నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఈరోజు ఇచ్చినా, లేదంటే రేపు ఇచ్చినా, ఎల్లుండి ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా కానీ నెక్స్ట్ 2 రోజుల్లో ఖచ్చితంగా వారి దగ్గర దృష్టి తీసుకెళ్తాము. నాకు అవకాశం రాని పక్షంలో ఇంకా తర్వాత కార్మిక నాయకులు వారి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందో వారికి నేను సంపూర్ణ మద్దతు వారికి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నాలా ఒక 1000 కుటుంబాలు ఆకలితో ఉండటం, బాధపడటం అది ఎవరికి మంచిది కాదు, చాలా బాధ కలిగించేది. అంటే గతంలో కూడా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బషీర్బాగ్ కాల్పుల్లో అక్కడ రైతుల ఆవేదన ఎంత కలిసివేస్తుందో నాకు ఇది కూడా అంత కలిసివేస్తూ ఉంది. అందుకని దీనంటే దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. నేనే ప్రత్యేకించి 5 ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దీన్ని ఈ కృషి ముందుకెళ్తానని ఆలోచన నేను ఆశిస్తున్నాను.